ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,12,00,000 రూపాయలు ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ డిమాండ్ చేసిన సొమ్ము ఇది. లంచాలు తీసుకున్న వాళ్ళ గురించే ఇంతవరకు మీరు విన్నారు, కానీ లంచం కోసం అగ్రిమెంట్ చేయించుకోవడం గురించి విన్నారా? నగేష్ అలానే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, అతడి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాయి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సాయి సుధీర్, అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీపీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. మహేశ్వరి, మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీపీ దాడులు కొనసాగుతున్నాయి. ఒక భూ విధానానికి సంబంధించి అగ్రిమెంట్ కి 1,12,00,000 లంచం డిమాండ్ చేశాడు. దానికి సంబంధించి ముందే అగ్రిమెంట్ గా 40,00,000 తీసుకుంటాడని ఏసీబీ అధికారులు మాట వేసి పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఎంఆర్ఓలు ఆ విఆర్ఓలు ఇతర అధికారులకే పరిమితం ఉంది. ఏకంగా అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. అంటే ప్రస్తుతానికి అయితే మెదక్ జిల్లాకి కలెక్టర్ గా లేరు. ఈ అడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అన్నే తానే వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇతర కింద స్థాయి అధికారులతో కూడా భూ వివాదాలకు వివాదాలు ఉన్న భూములు, అదేవిధంగా ఇతర ఏమైనా లిటిగేషన్ లో భూములకు సంబంధించి దానిపై కన్నేసి వాటిని సెట్ చేద్దాము అన్నట్టుగా కూడా కింద స్థాయి అధికారులకి ఒక చెప్తున్నారు. ఈయన నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్లు అదేవిధంగా అగ్రిమెంట్ పేపర్లు కూడా ఈ ఏసీబీ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే మొత్తం 1,12,00,000 సంబంధించి ముందు 40,00,000 ఇవ్వాలి, మిగతా అగ్రిమెంట్ ఇవ్వాలి, అగ్రిమెంట్ గా ఇవ్వాలని కూడా ఒక అగ్రిమెంట్ రాసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఆచరించారో మొత్తం ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ భూ వివాదానికి సంబంధించి వీళ్ళు అడిషనల్ కలెక్టర్ ని కలిస్తే వీళ్ళందరూ కలిసి దీన్ని సెట్ చేసినట్టుగా కూడా ప్రస్తుతానికి మనకి సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. సుధీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కూడా మొత్తం అన్ని చెక్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎటువంటి లావాదేవీలు జరిగాయి, ఇంతకు ముందు పనిచేసిన చోట ఎటువంటి లావాదేవీలు జరిపారని కూడా పూర్తిగా సమాచారం సేకరించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన అసలు ఆ భూ వివాదం ఎంత భూమి ఉంది, దానికి సంబంధించిన వివాదం ఏంటి, మొత్తం దీనికి సంబంధించిన వివరాలు కూడా సేకరించే పనిలో పడ్డారు. ఇంకా ఇంట్లో కూడా ఖాళీ చెక్ పేపర్లు, బాండ్ పేపర్లు చాలానే దొరికినట్టుగా కూడా ప్రస్తుతానికి మనకు సమాచారం అంటుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సాయి సుధీర్. మరోవైపు లంచ్ అవతారంలో కీసర ఎంఆర్ఓ నాగరాజును క్రాష్ చేశాడు నగేష్. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ చెప్పండి. ఏదైతే రెవెన్యూ శాఖలో అవినీతి నానాటికి పెరిగిపోతుందని ఇదే ఒక తాజా ఉదాహరణ చెప్తూ, కొన్ని రోజుల క్రితమే కీసర ఎంఆర్ఓ నాగరాజు దాదాపు 1,40,00,000 రూపాయల వరకు లంచాలు తీసుకుంటే ప్రవేశం జరిగింది. అయితే దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు 1,12,00,000 రూపాయల వరకు లంచం తీసుకుంటూ ఏదైతే మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇప్పుడే కొద్దిసేపు క్రితం ఏసీబీ అధికారులు ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే నగేష్ ని పట్టుకున్నప్పుడు చాలా కీలకమైన విషయాలు అర్థం కావడం జరిగింది. అతను ఏదైతే డబ్బులు తీసుకుంటున్నా, ఏదైతే ఒక ల్యాండ్ వివాదం సంబంధించి నగేష్ దాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఆ ల్యాండ్ ఏదైతే వివాదాలకి చెప్పడం జరిగింది. ఆ వివాదానికి సంబంధించి 1,12,00,000 రూపాయలు లంచం ఇచ్చినట్లయితే దాన్ని పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి లంచం డబ్బులు పని జరిగిపోయిన తర్వాత లంచం డబ్బులు ఎగ్గొడతారన్న అనుమానంతో ఆ ఎవరైతే డబ్బులు ఇస్తారన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితోటి ఇతను ఏదైతే నగేష్ ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ప్రస్తుతానికి అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా అతను ముందస్తుగా ఆ బ్లాంక్ చెక్కులు ఏదైతే లంచానికి సంబంధించిన బ్లాంక్ చెక్కులు కూడా ముందస్తుగానే అతని దగ్గర నుంచి తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు ప్రస్తుతానికి సీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితమే ఇదే ల్యాండ్ వివాదం సంబంధించి 40,00,000 రూపాయలు ఇప్పటికే అదనంగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు 1,12,00,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా నగేష్ ని పట్టుకున్నారు. దీనికి సంబంధించి అతను సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ల్యాండ్ ఎంత ల్యాండ్, ఏం విషయము, దీనికి సంబంధించి ల్యాండ్ ఓనర్స్ ఎవరు, వివాదం ఏంటి, దీని సంబంధం మధ్యలో ఉన్న గొడవలు ఏంటి, వీటన్నిటి మేము సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఈ వ్యవహారంలో కీలకమైన ఆడియో కావచ్చు, వీడియో టేప్ కూడా ఇప్పటికే ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఆ లంచం ఎప్పటి నుంచి ఏ డిమాండ్ చేశాడు, ఎంత మేరకు డిమాండ్ చేశాడు, ఎన్ని కోట్లు డిమాండ్ చేశాడు, ఇప్పుడు ప్రాథమికంగా ఈ ఎన్ని డబ్బులు ఇచ్చాడు, వీటన్నిటి మీద సమగ్రంగా అధికారులు ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని వివరాలు కూడా మరికాసేపట్లో ఏసీబీ అధికారులు అటు మీడియాకు
తెలియజేసే అవకాశం కనబడుతుంది. మహేశ్వరి అయితే రమేష్ వైట్ల నాగేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉందా? ప్రజెంట్ నాగేష్ ఎక్కడున్నాడు? నాగేష్ ప్రస్తుతానికి మెదక్ జిల్లాలోని మాచవరం ఆ గ్రామంలో ప్రస్తుతానికి నాగేష్ ఉన్నాడు. నా మాచవరంలో ప్రస్తుతానికి ఏసీ పథకాల్లో అతన్ని పూర్తిగా ఇంట్లో ఉంచి అతని ఇంట్లో పూర్తిగా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికీ చూసైతే 1,12,00,000 రూపాయలకు సంబంధించిన నగదుని ఇప్పటికీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఇంతకంటే ముందే కొన్ని రోజుల క్రితమే 40,00,000 రూపాయలు కూడా అదనంగా తీసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ లంచానికి సంబంధించి మొదటిసారి ఒక కొత్త విషయాన్ని కూడా నగేష్ పూర్తిగా వెలుగులోకి తెచ్చాడని చెప్పొచ్చు. లంచం తీసుకోవడంలో కొత్త పందాను కొత్త ఒరవని సృష్టించాలని చెప్పొచ్చు. లంచం డబ్బులకు సంబంధించి అగ్రిమెంట్ ఏదైతే లంచం ఇచ్చే అతని దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకున్నాడు రాసుకున్నాడు పూర్తి స్థాయిలో 1,12,00,000 రూపాయల లంచానికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్ కూడా ప్రస్తుతానికి ఏసీ అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటుగా బ్లాంక్ చెక్కులు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో రెవెన్యూ అధికారులు నానాటికి లంచాలతోలుగా ఎలా మారుతున్నారనే విషయానికి ఇది ఒక తాజా ఉదాహరణ అని చెప్పవచ్చు. అయితే నాగేష్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికీ నాగేష్ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అక్కడ కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు, భూముల సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, బ్లాంక్ చెక్స్ స్వాధీనం చేసుకున్నారు, అగ్రిమెంట్ పేపర్లు తీసుకున్నారు. దీంతో పాటుగా అతని ఇంట్లో ఇంకా పట్టాదార పాస్పోర్ట్లు కావచ్చు, మిగతా కొన్ని ఎవిడెన్స్ కొన్ని మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్ని కలెక్ట్ చేసిన తర్వాత నగేష్ సంబంధించిన బంధుమిత్రులు స్నేహితులు వాళ్ళ ఇళ్లలో కూడా ప్రస్తుతానికైతే అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇది ఇప్పటికీ సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం నగేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తారు. అయితే నగదుతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా ఇప్పటి వరకు ఏసీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఆ డాక్యుమెంట్లను బట్టి ఇంకా ఏమైనా సమాచారం తెలిసే అవకాశం ఉందా? కరెక్ట్. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే కొన్నాళ్ళ క్రితమే 40,00,000 రూపాయల లంచం డబ్బులు తీసుకున్నట్లుగా పూర్తి ఆధారాలు దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ప్రధానంగా చూసినట్లయితే అటు లంచం ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంగా తీసిన ఆ వీడియో రికార్డ్స్ కూడా ప్రస్తుతానికి ఏసీ అధికారులు ట్రాక్ చేసి స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించి ఆ 40,00,000 రూపాయలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎక్కడ నగలు కొనుగోలు చేస్తారా, భూములు కొనుగోలు చేస్తారా అన్న విషయాన్ని కూడా పూర్తిగా వెలుగులోకి తెచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి 40,00,000 రూపాయల ముందస్తుగా కొన్నాళ్ళ క్రితం తీసుకున్న డబ్బుల విషయం కావచ్చు, ప్రస్తుతానికి ఈ రోజు 1,12,00,000 రూపాయలు తీసుకున్న డబ్బుల విషయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తారు. మరోవైపు ఇంట్లో ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తి అయిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే రమేష్ వెట్ల నాగేష్ తో పాటు ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారా? ఆ కోణంలో కూడా ఏమైనా ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారా? ఇప్పటికీ ఇంకా సమగ్ర సమాచారం మన దగ్గర కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సమాచారం బట్టి చూస్తే అడిషనల్ కమిషనర్ నగేష్ ఇంట్లో మాత్రమే సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఇతనికి సహకరించిన వాళ్ళు లేకుంటే ఇతనికి చెప్పిన వాళ్ళు అంటే ఇతనితో పాటు మరికొంతమంది ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయం ప్రస్తుతానికి అది ఏసీ అధికారులు సమాచారం అందించట్లేదు. కాబట్టి మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మహేష్ రైట్, థ్యాంక్ యూ రమేష్ వెట్ల. సెటిల్మెంట్ కు సంబంధించి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ డిమాండ్ చేసిన సొమ్ము ఇది. లంచాలు తీసుకున్న వాళ్ల గురించే ఇంతవరకు మీరు విన్నారు, కానీ లంచం కోసం అగ్రిమెంట్ చేయించుకోవడం గురించి విన్నారా? నగేష్ అలానే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, అతని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న తరుణంలో వీరంతా అందరి కాడికి దోచేస్తున్నారని అనుకోవచ్చా? అధికారుల సోదాల్లో ఇంకా కీలక పత్రాలు ఏమైనా దొరికాయా? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, అధికారుల సోదాల్లో ఇంకా ఏమైనా కీలక పత్రాలు దొరికే అవకాశాలు ఉన్నాయా? అడిషనల్ కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి ఏకంగా 1,12,00,000 రూపాయల చెక్ తీసుకుంటూ
అదేవిధంగా అగ్రిమెంట్ చేసుకుని ఏసీబీ అధికారులకు ఇచ్చారు. ఆడియో క్లిప్పింగ్లతో సహా ఆధారాలు సేకరించినటువంటి ఏసీబీ అధికారులు రంగంలోకి నగేష్ ను, అడిషనల్ కమిషనర్ నగేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మూడు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాచవరంలో ఉన్నటువంటి ఆయన నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భూ వివాదానికి సంబంధించి కొత్త రెవెన్యూ చట్టం రానుండడంతో తమకు అధికారాలు పోనున్నాయి. కొత్త రెవెన్యూ కోర్టు ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఇది ఉండబోతుంది అన్నది ముందస్తుగా తెలుసుకున్నటువంటి సీనియర్ అధికారులంతా పాత పెండింగ్ కేసుల పైన దృష్టి సారించారు. ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే ఇక భవిష్యత్తులో తమ వద్ద అధికారాలు ఉండవని గ్రహించి పాత కేసులను పరిష్కరించే దశలో భాగంగానే ఈ రోజు రెసిడెంట్ కమిషనర్ నగేష్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ, ఏక మొత్తంలో డబ్బులు తీసుకుంటే ఏసీబీకి దొరికిపోయే అవకాశం ఉంటుంది, ఇది భారీగా ఎస్టాబ్లిష్ అవుతుందని గ్రహించినటువంటి ఆయన కేవలం చెక్ రూపంలో ఆ నగదును అంతా కూడా తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు మళ్లీ లంచం సొమ్ము ఇస్తారో లేదో అని ఒక అగ్రిమెంట్ కూడా, ఎవరైతే లంచం ఇస్తున్నారో వారి నుంచి ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించారు. మరికొద్ది రోజుల్లో ఈ రెవెన్యూ చట్టం రానుండడంతో వీఆర్ఓలు వారి దగ్గర ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ఉన్నతాధికారులకు, తహసీల్దార్లకు సమర్పించారు. ఇక మిగిలిందల్లా కూడా ఏసీబీ ఏసీ రెవెన్యూ చట్టం వస్తే కనుక రెవెన్యూ కోర్టులు రద్దవుతాయి. రెవెన్యూ కోర్టులు రద్దయితే ఇక పెండింగ్ కేసులన్నీ కూడా రెవెన్యూ కోర్టు పరిధిలోకి వెళ్తుండడంతో అధికారులంతా కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా ఏసీబీ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 లక్షల రూపాయలు ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ డిమాండ్ చేసిన సొమ్ము ఇది. లంచాలు తీసుకున్న వాళ్ళ గురించే ఇంతవరకు మీరు విన్నారు, కానీ లంచం కోసం అగ్రిమెంట్ చేయించుకోవడం గురించి విన్నారా? నగేష్ అలానే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట. అతడి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 లక్షల రూపాయలు ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ డిమాండ్ చేసిన సొమ్ము ఇది. లంచాలు తీసుకున్న వాళ్ళ గురించే మనం ఇప్పటి వరకు విన్నాం, కానీ లంచం కోసం అగ్రిమెంట్ చేయించుకోవడం గురించి విన్నారా? నగేష్ అలానే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్. అతడి ఇంట్లో ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. మొన్న మాజీ తహసీల్దార్ నాగరాజు, ఇవాళ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్, తెలంగాణలో లంచం తీసుకోవడంలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు అధికారులు. నాగరాజు లంచం తీసుకున్న ఘటన మర్చిపోకముందే అదనపు కలెక్టర్ 12 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం సంచలనంగా మారింది. కింది స్థాయి సిబ్బంది తప్పు చేస్తే మందలించాల్సింది పోయి కలెక్టర్ లంచం తీసుకోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారిగా ఉండి ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకోవడం ఇదే తొలిసారి. నర్సాపూర్ డివిజన్లోని చిప్పలకుర్తి గ్రామంలో 113 ఎకరాల భూమికి సంబంధించి ఎన్ఓసీ కోసం లంచం డిమాండ్ చేశారు నగేష్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వెట్లా అందిస్తారు. రమేష్ చెప్పండి, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న తరుణంలో మీరంతా కూడా అందరి కాడికి దోచేస్తున్నారని అనుకోవచ్చు అంటారా ఈ ఘటన చూస్తుంటే?
కోటి 12 లక్షల రూపాయలు లంచం తీసుకుంటే ఏసీబీ చెప్పిన అధికారిని ప్రస్తుతానికి అయితే ఆ ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అతని ఇంట్లోతో పాటుగా బంధువులు అతని స్నేహితులు ప్రస్తుతానికి అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి మనకు వచ్చిన ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్ లో అతని ఇంట్లో జరుగుతున్న ఏసీబీ అధికారులు ఏదైతే నగేష్ ఇంట్లో సోదాలు చేసిన సమయంలో వచ్చిన సీట్ మనం ఎక్స్క్లూజివ్ గా మన ఎన్టీవీ స్క్రీన్ గా చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే దాదాపు మాచవరం పట్ల మాచవరానికి సమీపంలో ఒక పెద్ద ఎకరం 100 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ వ్యవహారంలో పూర్తిగా సెటిల్మెంట్ చేసేందుకే ఈ ఒక యూనివర్సిటీ జారీ చేసేందుకు దాదాపు 12 లక్షల రూపాయల వరకు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న ఒక కొత్త ఓవర్వైతే నాగేష్ సూచించారు. ఇంకొక ప్రధాన చూసినట్లయితే డబ్బులు ఏదైతే లంచం డబ్బులు తిరిగి ఇస్తారో లేదో పని పూర్తి ఇస్తారో లేదన్న అనుమానంతో ఒక అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ సంబంధించిన పేపర్ను కూడా ప్రస్తుతానికి ఏసీ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా విండోస్ బ్లాంక్ చేసి అంటే పోస్ట్ డేటెడ్ బ్లాంక్ చేసి కూడా ఆర్డర్ తీసుకున్నారు. దానికి సంబంధించిన చెక్స్ కూడా ప్రస్తుతానికి అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే మరోవైపు ఈ డబ్బులు కావచ్చు లేకుంటే బ్లాంక్ చెక్ లో పని ఒకవేళ ఆ చెక్కులో చెక్కు ఆర్డర్ కాకపోతే ఇలాంటి అనుమానంతో కొంత ల్యాండ్ ను కూడా అయితే వాళ్ళ నుంచి రాయించుకున్నారు. మొత్తం చూసినట్టు విజయవాడ కాలంలో కొందరు క్రితమే ఇదే ల్యాండ్ కు సంబంధించి 40 లక్షల రూపాయల డబ్బును కూడా ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఈ డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారులు తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న దాదాపు 100 ఎకరాల ల్యాండ్ కు సంబంధించి ఒక ఎన్ఓసీని జారీ చేసేందుకు పెద్ద మొత్తంలో డీల్ చేసుకున్నారు, కాంట్రాక్ట్ పూర్చుకున్నారు, ఏకంగా అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగింది. అయితే ఏసీబీ చరిత్రలో ఇది ఒక కొత్త వరుడు అని చెప్పొచ్చు. లంచం డబ్బుల కోసం ఏకంగా అగ్రిమెంట్ రాసుకున్నాడు, అగ్రిమెంట్ చేయడం కూడా ప్రస్తుతానికి అధికారులు అయితే స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇలాంటి పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో ప్రభుత్వము కొత్త చట్టం తీసుకొస్తామని చెప్తుంది, పూర్తిగా రెవెన్యూ లో పూర్తి మార్పులు తీసుకొస్తామని చెప్తుంది, ఇప్పటికే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను పూర్తి రద్దు చేసింది, అంతే కూడా రెవెన్యూ కోర్టును కూడా రద్దు చేసింది. ఈ తరుణంలో ఒక ల్యాండ్ పెద్ద మొత్తంలో ఎన్ఓసీ జారీ చేసినందుకు ఈ అధికారి చేసిన ఇది పూర్తిగా సంచలనం సృష్టించిన చెప్పొచ్చు. ఎందుకంటే దాని లంచం డబ్బుల కోసం మిగతాగా కాంట్రాక్ట్ ని రాసుకోవడం, అగ్రిమెంట్ రాసుకోవడం కొత్త వరకు సృష్టించి చెప్పొచ్చు. ఇప్పటికీ 112 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పెరిగిన నగేష్ ఇంట్లో అధికారులు సోదా చేస్తున్నారు. అతను 1900 కూడా సోదా చేస్తున్నారు. అతనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించి వెనకాల ఎవరున్నారు ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు కూడా చేయబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇందులో కీలకంగా ఉన్న ఆడియో క్లిప్స్ కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఆడియో క్లిప్స్ లో ఉన్న దాన్ని బట్టి ఎలా ముందుకు వెళ్ళాలి, దీంట్లో కేసులో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అన్న దాని మీద ప్రస్తుతానికి అధికారులు విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.